పాదయాత్రలో షర్మిల ఫ్లోరోసిస్ గురించి మాట్లాడడం తమకు ఆనందాన్ని కలిగిస్తోందంటున్నారు ప్రజలు. తమను జగనన్నే ఆదుకోవాలంటున్నారు. నల్గొండ జిల్లా సరంపేటలో షర్మిల మహిళలు ఫ్లోరైడ్ బాధితులతో రచ్చబండ నిర్వహించారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అప్పటి వరకు ఓపిక పట్టాలని చెప్పారు. షర్మిల చెప్పిన ప్రతి మాటను రచ్చబండకు వచ్చిన వారు శ్రద్దగా విన్నారు. షర్మిల పాదయాత్రలో మహిళా ప్రభంజనం కొనసాగుతోంది. షర్మిల వస్తుందని తెలిసి ఆమెను చూడ్డానికి మహిళలు ప్రభంజనమై వస్తున్నారు. నడవలేని అవ్వను కూడా రాజన్న బిడ్డను చూడ్డానికి వచ్చి ఆశీర్వదించి వెళ్తున్నారు. అభిమానం అంటే ఇలా ఉంటుందా? ఆప్యాయతలు అనురాగాలంటే ఇలా ఉంటాయా అనిపిస్తోంది. ఈ జనం కళ్ళల్లో ఆనందాన్ని ఏ నూత పొందగలడు? నిన్ను చూడటానికి వచ్చామమ్మా, నీవెంటే ఉంటాం. మా పిల్లల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని షర్మిలతో అన్నారు మహిళలు. అభిమాన తరంగాలు ఎగిసిపడుతుంటే, ప్రజలు వచ్చి ప్రేమను పంచుతుంటే షర్మిల రాజన్నలా నవ్వుతూ ముందుకు కదులుతున్నారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. షర్మిలను చూడటం ఆనందంగా ఉందని, తమ సమస్యలు ఆమె ఓపికగా విన్నారని కూలీలు చెప్పారు. మాకు మంచిగా అనిపిస్తుంది సార్, బాగా సంతోషం అయింది సార్. మాకు షర్మిల గారు వచ్చారని మేము ఎంతో ఆశగా పత్తేరుకుంటూ వెళ్ళామండి. వచ్చింది మా జగన్ రెడ్డి రావాలని మేము ఎంతో సంతోషపడుతున్నామండి. ఉపాధి హామీ రోజుకు వంద అన్నా గానీ వందగినా పడుతున్నావు. ఎంత లోతు గాతులు తీసినా గానీ గుంతలు పొద్దున్న నుంచి సాయంత్రం 50 రూపాయలే పడుతున్నాయంట. వయస్సు ఉన్నప్పుడు అన్న ఉన్నప్పుడు మాకు 100, 150 పడ్డాయి, ఇప్పుడు ఎందుకు పడతలేవు అని. వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు షర్మిలను కలుసుకుంటూ బాధలు చెప్పుకుంటున్నారు.
ఒక్క ఏడాది ఓపిక పట్టండి, అంతా మంచి జరుగుతుందని షర్మిల ప్రజలకు చెబుతున్నారు. అందరూ బాగుండాలని కోరుకునేవారే నిజమైన నేతలు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మరిచేవారు నేతలలా అవుతారు. అధికారం ఇచ్చింది ప్రజలు అని గుర్తుపెట్టుకుంటే ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేయవచ్చు. ఇది నల్గొండ గుండెసడిలో మరో ప్రజా ప్రస్థానం స్పెషల్.